इंस्पिरेशन को। అర్హులైన వారందరికీ అవినీతికి తావు లేకుండా పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సిపి ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చారో అవన్నీ దిగ్విజయంగా అమలు చేస్తూ అర్హులైన వారందరికీ అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో మళ్ళీ జగనే ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాలుగు మండలాలు పట్టణ పరిధి నుండి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ వార్డు సచివాలయాలు సామాజిక ఆరోగ్య కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలు విద్యాలయాల్లో నాడు నేడు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం సెప్టెంబర్ 30 నుండి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 15,000 సచివాలయాల పరిధిలో చేపట్టారన్నారు. రాబోయే నాలుగు నెలల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రణాళికను ఆయన వివరించారు. ఈ నెల 26 నుండి సామాజిక సాధికారిక బస్సు యాత్ర ద్వారా ఈ 4.5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తారన్నారు. నవంబర్ 1 నుండి జగనన్నే ఎందుకు ముఖ్యమంత్రి కావాలి కార్యక్రమాన్ని ఒక్కో సచివాలయం పరిధిలో 2 రోజుల పాటు నిర్వహిస్తారని ఈ కార్యక్రమంలో హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలే కాకుండా అనేక మందికి లబ్ధి చేకూర్చే విధంగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కార్యక్రమాలు ప్రజలకు వివరించాలన్నారు. జనవరి 1 నుండి 10 వరకు 3,000 రూపాయల పింఛను అందించే కార్యక్రమాన్ని పండుగలా జరపాలన్నారు. జనవరిలో వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా మహిళలకు చివరి విడత రుణమాఫీ కార్యక్రమం ఉంటాయన్నారు. ఫిబ్రవరి 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ప్రచార కార్యక్రమం ఉంటుందని 2 నెలల పాటు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను గడప గడపకు వివరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేపట్టారని, నర్సీపట్నం నియోజకవర్గంలో 5,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని, మరో 1,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ను ముఖ్యమంత్రి కుటుంబ సభ్యునిగా చూస్తారని, అందుకే నర్సీపట్నంలో ఈ 4.5 సంవత్సరాలలో 1,750 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. తెలుగుదేశం జనసేన ఇతర పార్టీలు వైఎస్ఆర్ పార్టీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు గెలుచుకునేలా సమిష్టిగా కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాలు ఉంటే వారిలో 1,15,00,000 కుటుంబాలకు ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందన్నారు. ఈ విషయాన్ని వారందరికీ వివరించి వైఎస్ఆర్ పార్టీకి మద్దతు తెలిపేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ముఖ్య అతిథులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ బి సత్యవతి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, సీనియర్ నాయకుడు చింతకాయల సన్యాస్ పాత్రుడు, మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేట రామకృష్ణ, నియోజకవర్గంలోని పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతకుముందే పనిచేసినప్పుడు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి 18 సంవత్సరాలకు కూడా మరి ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరితో పరిచయంతో మరి పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ముఖ్యంగా మన ప్రాంత రేజల్ కొరగడగా వచ్చి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసిన పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. అయితే ఇక్కడ చూస్తున్నాం, ఇక మన నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించి 2010వ సంవత్సరం నుంచి కూడా మరి ఎంతో మంది పార్టీ కోసం పనిచేయడం జరుగుతుంది. 2014లో చాలా మంది వచ్చారు, 2019 ఎన్నికలు వచ్చారు, 2019 తర్వాత కూడా మా పార్టీలో జాయిన్ అవుతూ మరి నర్సీపట్నం ఈశ్వరంలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ 18 సంవత్సరాల్లో మాకెంతో సపోర్ట్ చేసి పార్టీని మరింత బలోపేతం చేయడంలో ఎంత కృషి చేసినా నర్సీపట్నం నియోజకవర్గ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభ్యర్థులకు అందరికి కూడా చేతులకు అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. అయితే ఒకటి గతంలో చాలాసార్లు చెప్పాం,
గ్రామాల్లో మనం ఇక్కడందరంతా కూడా ముఖ్య నాయకులు అందరూ కూడా ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఈ పార్టీ సమావేశం పెట్టాం. అయితే ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే గతంలో కూడా చెప్పాం గ్రామాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాం గ్రామాలకు కూడా సెట్ చేయాలని చెప్పి గతంలో కూడా చెప్పాం అవినీతిగా చేస్తున్నారు. అదే మండలాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మండల నాయకులు కూడా అవి కూడా సెట్ చేయాలని చెప్పాం అవినీతిగా సెట్ చేశారు. అలాగే నియోజకవర్గంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే నేను సెట్ చేసుకోవాలని చెప్పి ఇప్పటికే పెద్దలందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. అందుకని ఇక్కడ ఉన్న పార్టీ నాయకులందరినీ కూడా కోరేది ఏంటంటే గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ ఏకదాడిపై నడిపించే సంభావిత పార్టీ నాయకులందరూ కూడా తీసుకోవాలని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మీరు చెప్పినట్లయితే మీరు మనం పెద్దలందరం కూడా వెళ్ళి వారి అందరికి వెళ్ళి పార్టీకి పనిచేసే విధంగా అందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నారు. అలాగే పార్టీ నాయకులు కోరేది ఏంటంటే ఏ మండలంలో మండల నాయకులు మీరే పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాలి. దయచేసి ఏ మండలం సంబంధించిన నాయకుల మండలంలో మరి రేపు ఒకటో తరగతి జరగబోయే కార్యక్రమం చేస్తూ పార్టీని మరొకరిత బలోపేతం చేయాలని చెప్పి సందర్భం కోరుకుంటూ నిజంగా ఈరోజు పార్టీ అధికారంలో ఉంటేనే మరి గుర్తింపు వస్తున్న సంగతి తెలుసుకొని మరి రేపు జరగబోయే ఎన్నికల్లో మనందరూ కూడా మరి జగనన్న ఉత్తమం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి సందర్భం తెలియపరుస్తున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే ఈ 4-5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ వజ్రవాడి గారి పరిపాలనలో మరి ఎన్నో సంక్షేమ పథకాలు మన నర్సీపురం కేంద్రంలో అందించడం జరిగింది. ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ వారంటీ వ్యవస్థ ద్వారా ప్రజలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఒక సంవత్సరం పాటు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం చేశాం. మరి కార్యక్రమంలో చాలా మంది పార్టీ నాయకులు కానీ సచివాలయ ఉద్యోగులు కానీ వారెంట్స్ కానీ ఎంతో మంది కష్టపడి పనిచేసిన సంగతి కూడా మనం చూసాం. అయితే ముఖ్యంగా వారెంట్స్ గురించి చెప్పాలి. ఈరోజు వారెంట్స్ ప్రతి ఇంటికి వెళ్ళి వారికి ఏం కావాలో గుర్తించి జగన్ ద్వారా ఎన్నో సంక్షేమ అందిస్తున్న సంగతి మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా తమ ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా మరి ఎన్నో సేవలు అందించిన వారెంట్స్ అందరి కూడా చేతులంటే నేను నమస్కారం తెలుపుకుంటూ ఏలగండి తాడ వరకు కూడా మరి ఇప్పటికే టెండర్ ప్రక్రియ జరిగింది దాన్ని త్వరలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 166 కోట్ల రూపాయలతో నర్సీపట్ట మున్సిపాలిటీలో తాగునీరు కోసం శాంక్షన్ చేశారు. కొంతవరకు పనులు జరిగినాయి మిగతా పనులు కూడా త్వరలో చేపడం జరుగుతుంది. అలాగే 6 కోట్ల రూపాయలతో గొల్లగొండ పనిలో ఆరేళ్ళ రోడ్డు కూడా ఇప్పటికే స్టార్ట్ చేశాం. 11 రోజులు అది కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే 6 కోట్ల రూపాయలతో నర్సీపట్ట మున్సిపాలిటీలో వెంకటేశ్వర టెంపుల్ దగ్గర నుంచి పెద్దపల్లి వరకు కూడా శాంక్షన్ చేస్తాం. ఈ నెలాఖరికి అవి కూడా టెండర్స్ ప్రక్రియ పూర్తి అవుతుంది. అలాగే నర్సీపట్ట మెయిన్ రోడ్ సంబంధించి ఇప్పటికే 10 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆ పనులు కూడా ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. మరి ఇదే కాకుండా 9 కోట్ల రూపాయలతో ఏరియా హాస్పిటల్లో బిల్డింగ్ కట్టాం. నర్సీపట్ట మున్సిపాలిటీలో ఏదైతే మాటిచ్చో మాట ప్రకారం అధికారంలోకి వచ్చిందంటే 28% ఇంటి పనులు కూడా తగ్గించాం. అలాగే నర్సీపట్నం బలిగట్టంలో అర్బన్ ఫీచర్ కట్టాం. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు ఏ పార్టీ కూడా చేయనంతగా గత 40 సంవత్సరాలు పాలించిన ఏ పార్టీ కూడా చేయనంతగా సుమారుగా 500 కోట్ల రూపాయలతో మెడికల్ ఇక్కడ ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వజ్రవాడి గారు చెప్పి సుందరం చెప్పారు అని చెప్పి ప్రతి పార్టీ వాళ్ళు కాలు పట్టుకొని ఉన్న దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. ఈ చంద్రబాబు నాయన పంతులు ఒంటరిగా పోటీ చేసి దొమ్మ లేనప్పుడు మీకు ఎందుకు నెలలో మనం రాష్ట్రంలో ఎన్నికలను ఎదుర్కోబోతున్నాం. మీకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు గత 4 సంవత్సరాల 7 నెలల నుంచి
రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చినాక మనం అధికారంలోకి రాకముందు ఏమైతే హామీలు ఇచ్చామో మరీ ముఖ్యంగా శిక్షణ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే హామీలు ఇచ్చి నవరత్నాల రూపాయలు పొందుపరిచామో అవన్నీ కూడా అధికారంలోకి వచ్చినాక ఈ 4.5 సంవత్సరం నుంచి అత్యంత విజయవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మన సంక్షేమ పథకాలు అమలులో అర్హులైన ప్రతి వాళ్ళకి ముందే చెప్పారు. ప్రతిపక్షం ఉన్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల అమలులో కులాలు గౌరవం, మతాలు గౌరవం, పార్టీలు గౌరవం, అర్హులైన వాళ్ళందరికీ మన పథకాలు అందే విధంగా అవినీతికి తావు లేకుండా పథకాలను అందించే విధంగా పాలన కొనసాగిస్తామని చెప్పారు. చెప్పినట్టే ఈ రోజు 4.5 సంవత్సరాల నుంచి అర్హులైన ప్రతి వాళ్ళకి సంక్షేమ పథకాలను సంక్షేమ పథకాలను అందిస్తూ పాలన కొనసాగిస్తున్న గొప్ప ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి గ్రామ సచివాలయాలు, హెల్త్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, స్కూళ్ళని, వైద్యశాలని 4-7 ద్వారా మార్పులు చేసే కార్యక్రమం, ఇవన్నీ కూడా ఎన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు, గొప్ప మార్పుకి నాడు పెరుగుతూ గత 4.5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నామంటే ఎంతో దూరదృష్టిలో దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన మొదటి 5-6 నెలల్లోనే స్థాపించిన గ్రామ సచివాలయ వ్యవస్థను, మరీ ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ, గృహసారులను, మన కార్యకర్తలు మీ అందరి సహకారంతోనే ఈ విధంగా పథకాలన్నీ ఎక్కడ అవినీతికి తావు లేకుండా అర్హులైన ప్రతి వాళ్ళకి కుటుంబానికి తెచ్చే విధంగా పథకాలు అమలు చేస్తున్నామంటే అది మీ అందరి సహకారంతోనే సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న మన ప్రభుత్వంపై మళ్ళా ప్రతిపక్ష పార్టీ ఆయన తోడుగా ఉండే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి మనపై, మన పార్టీపై, మన గౌరవ ముఖ్యమంత్రిపై, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. నవంబర్ 1వ తారీఖు నుంచి ఎందుకు మన రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రి కావాలి అనే గొప్ప కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు మధ్యాహ్నం నుంచి ప్రతి గ్రామ సచివాలయంలో, మన రాష్ట్రంలో ఉన్న 15,000 గ్రామ సచివాలయాల పరిధిలో మన మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వాలంటీర్లు, గృహసాధన సారథ్యంలో మన కార్యకర్తలు, నాయకుల సారథ్యంలో మొదటి రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత గ్రామ సచివాలయంలో ఆ గ్రామంలో మనం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆ గ్రామాల్లో మనం అమలు చేసిన 4.5 సంవత్సరం నుంచి సంక్షేమ పథకాల వల్ల ఎన్ని కుటుంబాలు లబ్ధి చేకూరాయి అనే వివరాలన్నీ కూడా తెలియజేసి, ఆ గ్రామంలో ఉండే ఏమేమి అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఎంత డబ్బు ఖర్చు పెట్టాం, దానివల్ల మన గ్రామానికి ఎంత మేలు జరిగింది, ఆ గ్రామంలో ఉండే నాడు నేడు ద్వారా స్కూల్స్ ని, వైద్యశాలని ఏ విధంగా మార్పు చేశాము, దానివల్ల గ్రామంలో ఉండే విద్యార్థులకి ఎంత మేలు జరిగింది, ఆ గ్రామంలో ఉండే ప్రజలకు ఎంత మేలు జరిగింది, వైద్యశాలను ఆధునీకరించడం వల్ల అనే విషయాలన్నీ కూడా చర్చించి గ్రామ సచివాలయ ప్రాంగణం దాటినాక సమీపంలో మధ్య కూడంలోనూ ఎక్కడో చోటి జెండా వందనం చేసి అక్కడ మన పార్టీ నాయకులు అందరి ఇళ్లలో కూడా జెండా ఎగిరే విధంగా చర్యలు తీసుకునే కార్యక్రమం చేసి ఆ రోజు రాత్రికి అక్కడే బస చేసి ఆ గ్రామంలో ఉండే, ఆ సచివాలయ పరిధిలో ఉండే మేధావులు, తటస్థులు, మరి ముఖ్యంగా రిటైర్ టీచర్స్, డాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళందరినీ కొడగట్టి వాళ్ళందరితో కలిసి భోజనం చేసి ఏ విధంగా మన ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ విధంగా గ్రామ స్థాయి నుంచి ఆదాయ వనరులను పెంచే విధంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంతమంది జీవితాల్లో వెలుగు నింపుతున్నారు అనే కార్యక్రమాలు వాళ్ళందరితో చర్చించే కార్యక్రమం చేసి మరుసటి రోజు, ఆ రోజు అక్కడే నిద్రించి మరుసటి రోజు ఉదయం ఆ గ్రామంలో, ఆ సచివాలయ పరిధిలో ఉండే
ప్రతి ఒక్క కుటుంబానికి ఎల్లి ఆ కుటుంబ సభ్యుల్ని మనం పాంప్లెట్ ఇస్తారు మనకి ఆ పాంప్లెట్లో క్లియర్ గా ఉంటాయి ఏ విధంగా 2019లో మన అధికారంలోకి వచ్చాక ఎన్ని హామీలు ఇచ్చాము ప్రధాన హామీలు ఆ హామీలన్నీ అమలు చేశామా లేదా ఏ విధంగా 2014 నుంచి 19 వరకు రెండో పేపర్లో ఉంటాయి ఏ విధంగా అయితే 2014 నుంచి 19 వరకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు హామీలు అమలు చేశారా రేపు రాబోయే ఎలక్షన్స్ లో మళ్ళా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా పనిచేయడం కోసం నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజలతో కలిసి పనిచేసి మన అభ్యర్థుల విజయాన్ని కృషి చేసేందుకు కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే 4 మాసాలకి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి పెట్టారు ఆ ప్రోగ్రామ్ లో ముందుగా చెప్పుకోదగ్గ ప్రోగ్రామ్ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో దేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించి ప్రజలు ఎవరికి అనారోగ్యాల వల్ల మరణించకూడదు ఎంత ఖర్చైనా సరే కాపాడే హాస్పిటల్ తీసుకెళ్ళినా ప్రజల ప్రాణాలు కాపాడాలి అని చెప్పి అప్పట్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ లాంటి పథకం దేశంలోనే మొట్టమొదటిగా చేస్తే ఇప్పుడు ఆయన కుమారుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించరా అటువంటి పథకాన్ని ఆలోచించి జగనన్న ఆరోగ్య సురక్ష అని రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి 175 నియోజకవర్గాల్లోని 15,000 సచివాలయ పనులు ఈ కార్యక్రమం ఈ శిబిరాలు నిర్వహించే విధంగా చర్య తీసుకోవడం జరిగింది ఈ శిబిరాల్లో మీ ప్రాంతాల్లో మీ సచివాలయ పరిధిలో కుటుంబాలని ఆ శిబిరాలకు వెళ్ళి వాళ్ళకి ఎటువంటి వైద్య పరీక్షలు అవసరమైన పరీక్షలు చేయించి ఆ పరీక్షల రిపోర్ట్లు వచ్చినాక దానికి అవసరమైన వైద్యాన్ని ఇప్పించి అక్కడే వాళ్ళకి ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా కూడా ఉచితంగానే మందులు ఇచ్చే కార్యక్రమం మనం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో దూరదృష్టితో ఈ కార్యక్రమం ప్రారంభించారు ఇది ఎంతో విజయవంతంగా నడుస్తుంది దీంట్లో కూడా మీరందరూ కూడా పాల్పంచుకొని మీ మీ ప్రాంతాల్లో ఉండే ప్రతి కుటుంబం నుంచి వైద్య శిబిరానికి ప్రజలు వెళ్ళి వాళ్ళకి అన్ని పరీక్షలు చేయించుకునే విధంగా అక్కడ పరీక్షల తర్వాత మగవా ఏదైనా మేలైన వైద్యం అవసరమైతే ఆరోగ్యశ్రీ దాకా తప్పని డాక్టర్స్ కైనా సరే వాళ్ళు వెళ్ళి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించి తీసుకొచ్చే బాధ్యత కూడా మనం తీసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం పెట్టారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమం నవంబర్ 10వ తారీఖు వరకు జరుగుతుంది దీని తర్వాత ఈ నెల 20వ తారీఖున ఆ కార్యక్రమంలో ప్రధానంగా గ్రామస్థాయి సర్పంచులు నాయకులు మండల కన్వీనర్లు ఎంపీలు మండల పార్టీ ప్రెసిడెంట్స్ వాలంటీర్లు గృహసార్థులు ప్రధాన పాత్ర పోషించారు మీ 40-50 గృహాలు ఉండే పరిధిలో వాళ్ళని తీసుకొచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించే కార్యక్రమం చేయించండి ఈ ప్రోగ్రాం తర్వాత మళ్ళా ఇంకో ప్రోగ్రాం అనే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం ఈ నెల 20వ తారీఖు 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా సామాజిక సాధికారిక బస్సు యాత్ర పేరుతో గొప్ప కార్యక్రమం మొదలుపెట్టబోతున్నారు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.